చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం తీర్మానం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరఫున అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 100,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3, 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుండే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి ఉంటాయి, ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవడ పార్టీ వాడు వెళ్ళొచ్చు, కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయన అమ్మట నాకు అర్థం కాల. బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకయ్యమ్మల నీ గ్లాసు గుర్తు, ఆ సైకిల్తోనే పోటీ చేయరాదు, ఎందుకు వచ్చింది కూడా ఇదంతా విలీనం చేసాయి కొట్టేయి దెబ్బ మీద దెబ్బ. ఏమైంది కొద్ది క్యాష్ కొద్దిగా ఎక్కువ కొడుకు సరిపోద్ది, ఏముంది దానిలో, మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాము, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, పాపం సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు, అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలోని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు, చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. విచ్చలవిడిగా దానికి తోడు తానా తందానా అనే పత్రికలు బయలుదేరాయి. అవి చూస్తే ఒకవేళ నిజంగా ఎప్పుడన్నా నేను పని పెద్దలు చదువుతుంటా పైన హెడ్డింగ్లు ఎవరు చూడమంటే అది చూస్తే ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది. ఆ ఈనాడు ఒకటి ఆనాడు ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిరాతలు రాస్తున్నారు, అభూత కల్పనలు రాస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలుకి వెళ్ళిపోతాడంట, ఎన్నో వాయిదాలు లెక్కేశారు, ఆ వాయిదాలకు హాజరు కాలేదంట అని రాస్తారు. అది రాత్రి రాశారు, ఒకవేళ అది ఊహించుకుని రామయ్య రాస్తున్నాడు. షర్మిల గారు వస్తానంట, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నా అంట, రాధాకృష్ణ రాస్తున్నాడు, బల్ల కింద ఉన్నాడో బాత్రూంలో ఉన్నాడు నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ పిచ్చి మీకు, మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, దొంగ ఓట్లతో మాకు పని లేదు, మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం, ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు.